అందరికీ నమస్కారం. ఈరోజు కొంచెం కష్టంగా ఉంది మాట్లాడడం. మా సినిమా బలగం, మన సినిమా బలగం మార్చ్ 3 రిలీజ్ అయింది ఎగ్జాక్ట్లీ 1 వీక్ అగో. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఒక బ్లర్లో ఉన్నట్టున్నాం మేమందరం. బికాజ్ అంటే దిల్రాజు గారు కొంచెం కామ్గానే ఉన్నారు, కానీ మేమందరం కొత్త వాళ్ళం కదా. సో ఈ ప్రమోషన్కి వెళ్దాం, ఆ ప్రమోషన్కి వెళ్దాం, ఈ థియేటర్కి వెళ్దాం, ఆ థియేటర్కి వెళ్దాం, ఆ ఎక్సైట్మెంట్లో, ఆ ఆతృతలో, యాంగ్షియస్నెస్లో మాకు తెలియలేదు అసలు మేము ఏం చేసాము, అసలు ఏమవుతుంది. బికాజ్ వీ వర్ ఆన్ ది అదర్ సైడ్. అసలు జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు, వీడియోస్ చూస్తున్నాం, కాల్స్ వస్తున్నాయి, కానీ ఐ డోంట్ నో. ఐ థింక్ ఆ బ్లర్ వల్లనో, ఆ యాంగ్జైటీ వల్లనో మాకు అసలు తెలియలేదు వాట్ వీ డిడ్. బట్ శ్రేయస్ మీడియా, థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. ఇందాక నేను దర్శకుడు కూర్చొని అనుకుంటున్నాం, అసలు ఏం చేసాము, ఏంటి సినిమా, వాట్ ఆర్ పీపుల్ ఫీలింగ్ అని. ఐ థింక్ సినిమా హాజ్ ఆల్వేస్ బీన్ అ మాస్ మూవ్మెంట్, అండ్ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు అందరూ ఒకటవుతారు అని ఐ ఫీల్ బలగంతో తెలుస్తుంది. బికాజ్ ఇది చిన్న సినిమా, కొత్త యాక్టర్స్, పెద్ద స్టార్ కాస్ట్ లేదు, కానీ మీడియా వాళ్ళు కానీ, ప్రేక్షకులు కానీ, ఎస్పెషలీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఇప్పుడు ఈరోజు మనకు వచ్చిన డైరెక్టర్స్ అందరూ, అండ్ లేదంటే ప్రీమియర్ షోకి వచ్చిన వాళ్ళు, లేదంటే వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి సినిమా చూసిన వాళ్ళు, ఇది మన సినిమా, మా సినిమా అని ఫీల్ అయ్యి వాళ్ళందరూ ప్రమోట్ చేశారు. అది చెయ్యకపోయి ఉంటే బలగం లాంటి సినిమాకి ఈ రీచ్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మీడియా వాళ్ళకి, ప్రేక్షకులకి, అండ్ ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీ మొత్తానికి ఇది మన సినిమా అని ఫీల్ అయినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. బలగం లాంటి సినిమా తీయాలంటే ఒక టీమ్ లాగా పనిచేస్తే కుదరదు అని వేణుగారు, ఐ థింక్ హీ షోడ్ అ షూట్లో, ఒక కుటుంబం లాగానే పనిచేస్తేనే బలగం లాంటి సినిమా వస్తుంది. ప్రతి ప్రమోషన్లు ఈవెంట్లో నేను ఎందుకో మా టీమ్కి థ్యాంక్స్ చెప్పలేదు, బికాజ్ ఫ్యామిలీ కదా, అంత ఈజీగా ఫ్యామిలీ వాళ్ళకి ఎందుకు థ్యాంక్స్ చెప్తాం, ఎంతసేపు సినిమా గురించి ప్రేక్షకులకి చెప్పాలనే ఆలోచిస్తూ ఉన్నాను. బట్ థ్యాంక్ యూ వేణు సార్ ఇలాంటి సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు. ఈ సినిమా చూసి మై పేరెంట్స్ కేమ్ అవుట్ అండ్ సెడ్, నువ్వు ఫ్యూచర్లో ఏం చేస్తావో తెలీదు, ఎలాంటి సినిమాలు చేస్తావో తెలీదు, ఏం క్యారెక్టర్స్ చేస్తావో తెలీదు, బట్ బలగం లాంటి సినిమా చేసావు అది మాకు చాలు అన్నారు. సో దాట్ ఐ థింక్ వాజ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ అందరికీ. దిల్రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ సినిమా ఇన్ జనరల్ అండ్ గుడ్ సినిమా. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు, ఎస్పెషలీ హరీష్ గారు, పరశురామ్ గారు, శ్రీరామ్ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ సో మచ్ టు అస్. చూడని వాళ్ళు ఇంకా థియేటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఆడుతుంది మా సినిమా. సో వెళ్ళి అందరూ చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్.